హాయ్ అండి, ఈరోజు గార్డెన్ లో హార్వెస్ట్ ఉందండి. అదేంటో చూద్దామా, మరి రండి. మరి వంకాయలు ఉన్నాయండి, హార్వెస్ట్ చేసుకుందాము. ఎప్పుడున్నాయండి, సమ్మర్ కదండి, పెరగట్లేవు, చిన్నగా ఉన్నా కానీ కట్ చేసేస్తున్నాను. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి. కొత్తగా మొక్కలు పెట్టుకునే వాళ్ళు వంగ మొక్కలు పెట్టుకోండి, త్వరగా కాయలు వస్తాయి, అలాగే మనం ఈజీగా పెంచుకోవచ్చండి. ఇప్పుడు రైనీ సీజన్ వస్తుంది కదండి, నారు నర్సరీలో కూడా దొరుకుతుంది. మనం విత్తనాలు వేసి నారు తయారు చేసుకోలేకపోతే నర్సరీలో నారు దొరుకుతుంది, అది తెచ్చుకుని కూడా మనం నాటుకోవచ్చండి. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒక అయిందండి, ఇక్కడ కూడా ఉంది. ఇటు సైడ్ ఉన్నాయి, చూడండి ఆకులు కింద ఉన్నాయి. ఇక్కడ ఒక అయిందండి, ఇక్కడ ఒక అయింది. ఇక్కడ ఇన్ని కాయలు వచ్చాయండి, ఇంకా వేరే మొక్క ఉంది, అక్కడ కూడా వెళ్దాం. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి, కొన్ని ఉన్నాయండి కట్ చేసుకుని. చూడండి ఇది వేరే మొక్క అండి, ఇక్కడ కూడా ఉన్నాయి. కొద్దిగా మొక్క వడిలింది, వాటర్ పోయాలి, ఎండ చాలా ఉందండి. ఇప్పుడు వాటర్ పోస్తాను. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయండి. చూడండి ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కాయ ఉంది, చూడండి ఇక్కడ కాయ ఉంది, ఇక్కడ ఉన్నాయండి. వంకాయలు ఇన్ని కాయలు వచ్చాయండి. ఇక్కడ తోటకూర ఉందండి, కట్ చేసుకుందాము. దీంట్లో ఒకే ఒక మొక్క మొలిసిందండి, దీని నుండే నేను ప్రతిసారి హార్వెస్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఇంత వచ్చింది, ఇంకొక చోట కూడా ఉంది, వెళ్దాం. దానిమ్మకాయలు ఉన్నాయండి, కట్ చేసుకుందాము. చూడండి లోపలికి ఉన్నాయి, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కాయ ఉంది,
ఈ పైన ఉన్నాయండి, ఈ లోపలికి ఉన్నాయి చూడండి, ఈ లోపలికి ఉన్నాయి ఇంకొకటి ఉందండి లోపల. ఇది వేరే మొక్క అండి, ఇక్కడ రెండు కాయలు ఉన్నాయి కట్ చేసుకుందాము. ఇది వేరే మొక్క అండి, దీనికి రెండు కాయలు ఉన్నాయి కట్ చేసుకుందాము. చూడండి ఇక్కడ కాయ ఉంది, ఇంకా వేరే మొక్కకు ఉన్నాయండి కట్ చేసుకుందాం. సపోట పళ్ళు ఉన్నాయండి కట్ చేసుకుందాం కాయలు. ఇది గ్రౌండ్లో ఉందండి మొక్క, కానీ పైదాకా వచ్చింది. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి. కట్ సైడ్ ఉన్నాయండి కట్ చేసుకుందాము. ఇక్కడ చూడండి అక్కడ ఒక కాయ ఉందండి కట్ చేస్తాను. అక్కడ ఉన్నాయండి కట్ చేసుకుందాం. చూడండి ఇక్కడ రెండు కాయలు ఉన్నాయి కట్ చేస్తాను. ఇక్కడ కాయ ఉందండి, చూడండి అక్కడ కాయని కట్ చేస్తాము. చూడండి ఒకసారి ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా, చూడండి అంతా కాయలు ఉన్నాయి. చూడండి ఇక్కడ గుత్తులుగా ఉన్నాయి, మళ్ళీ పూత కూడా వచ్చింది చూడండి, మళ్ళీ పూత. చూడండి కాయలు చూసారా, సపోట పండ్లు చాలా వస్తున్నాయండి చెట్టుకి. చేస్తాను ఇప్పుడు కొన్ని కట్ చేస్తాను. చూడండి ఇవి కూడా పక్వానికి వచ్చినాయండి, కొన్ని కాయలు పెద్దగా కొన్ని కాయలు చిన్నగా వస్తున్నాయండి. పుచ్చు పట్టింది. చాలండి గుట్టడి వచ్చాయి, మిగతాయి తర్వాత హార్వెస్ట్ చేసుకుందాము. రెండు ములక్కాయలు ఉన్నాయండి కట్ చేసుకుందాము. అక్కడ కాయ ఉందండి, చూడండి రెండు కాయలు వచ్చాయి. ఇక్కడ నిమ్మకాయ ఉందండి కట్ చేసుకుందాము. చూడండి పొట్టి బీర ఉంది, ఇక్కడ రెండు కాయలు ఉన్నాయండి. చూడండి ఇక్కడ కాయ ఉంది, ఇది పొట్టి బీర అండి. ఈరోజు హార్వెస్ట్ చూద్దామండి. చూడండి వంకాయలు ఎన్ని కాయలు వచ్చాయి చూడండి, చాలా కాయలు వచ్చాయండి. అలాగే దానిమ్మ పళ్ళు ఎన్ని పళ్ళు వచ్చాయి, సపోటా కాయలు ఎన్ని కాయలు వచ్చాయండి, అలాగే రెండు ములక్కాయలు వచ్చాయి, రెండు బీరకాయలు, ఒక నిమ్మకాయ అండి. ఇంకా తోటకూర వచ్చిందండి, ఇంత తోటకూర వచ్చింది. ఇదండి ఈరోజు హార్వెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే అండి, బాయ్.